రాయచోటి పట్టణంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తను చేస్తున్న అభివృద్ది పనులకు, వికేంద్రీకరణకు అన్నిటికీ కూడా కృతజ్ఞతలు తెలిపేటటువంటి భావనతో అన్ని విద్యా సంస్థలు కూడా ఈరోజు చాలా భారీ ఎత్తున ఒక ర్యాలీ రాయచోటి పట్టణంలో చేయడం జరిగింది. నిజంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా అట్లా విద్యార్థుల పట్ల అమ్మఒడి కార్యక్రమాన్ని తల్లులు అందరికీ కూడా మొన్నటి దినము 15,000 రూపాయలు ఇవ్వడం అయితేనేమి, తర్వాత 4 లక్షల మంది పైగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం అయితేనేమి, తర్వాత అనేక కార్యక్రమాలు జలయజ్ఞంలో భాగంగా అనేక ప్రాజెక్టులు రూపకల్పనలో అయితేనేమి, ఈరోజు వికేంద్రీకరణ భాగంగా అన్ని ప్రాంతాలను అన్ని జిల్లాలను అభివృద్ది చెందించాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు చేపడుతున్నటువంటి కార్యక్రమాలు అయితేనేమి, అనేక కార్యక్రమాలు అన్ని కూడా ఈరోజు చాలా సహజోపేతమైనటువంటి నిర్ణయం తీసుకుని ముందుకు పోతున్నాడు. నిజంగా మేమందరము కూడా గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కార్యక్రమాలకు మద్దతుగా ఈరోజు అన్ని పాఠశాలలు అన్ని విద్యా సంస్థలు మొత్తం విద్యా సంస్థలన్నీ కూడా రాయచోటి పట్టణంలో మద్దతు తెలపడం జరిగింది. థ్యాంక్ యూ. రాయచోటి ఎమ్మెల్యే చీఫ్ విప్ గారు శ్రీకాంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా 3,000 కోట్లు పైగా ఈ రాయచోటి పట్టణంలో అభివృద్దికి తాను సాధించినటువంటి పనులు చేసేదానికి సాధించినటువంటి కార్యక్రమానికి ఆయన కూడా కృతజ్ఞతలు తెలియజేస్తారు.